నమస్కారం ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు బీఎడ్లోని మెథడాలజీని కూడా టెక్స్ట్ బుక్ని ఆధారం చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ రోజు నుండి ఈ యొక్క క్లాసెస్ అప్లోడ్ చేస్తున్నాం మన కంటెంట్ను ఏ విధంగా అయితే ఆదరించారో అదేవిధంగా ఈ మెథడాలజీని కూడా మీరు ఆదరిస్తారని కోరుచున్నాం ఎందుకంటే పక్కా ప్రణాళికతో డిఎస్ఎన్ దృష్టిలో పెట్టుకుని టెక్స్ట్ బుక్స్ నుండే ప్రతి అంశాన్ని కంటెంటు మెథడాలజీ కూడా రెండింటినీ కూడా దగ్గర పెట్టుకొని ప్రతి పింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒకసారి ఈ లెసన్ విని మీరు టెక్స్ట్ బుక్ చూసినట్లయితే యాజ్ ఈజ్గా టెక్స్ట్లో ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదే యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రతి పాయింట్ కూడా టెక్స్ట్ బుక్ నుండి స్వీకరించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్ డిఎస్ యూట్యూబ్ ఛానల్ లెసన్లో చూసినట్లయితే పరిసరాల విజ్ఞానం పట్ల విద్యార్థుల జిజ్ఞాస ఈ అంశం గురించి ఇప్పుడు నేర్చుకుందాం దీనికి సంబంధించి పర్యావరణం ఇందులో భాగంగా మొట్టమొదటి అంశం ఏంటి అంటే పర్యావరణం ఈ పర్యావరణకు సంబంధించి మానవుడు పర్యావరణంలో ఒక అంశం మానవుడు పర్యావరణంలో ఒక అంశం ఈ పర్యావరణం అనేది సమస్త జీవరాశులను పోషిస్తుంది పర్యావరణము సమస్త జీవరాశులను పోషిస్తుంది మన భవిష్యత్తు పర్యావరణ నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది మానవుల యొక్క భవిష్యత్తు పర్యావరణం యొక్క నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది ఈ పర్యావరణ సంబంధించి రెండు వందల సంవత్సరాల నుంచి పర్యావరణంలోని అంశాలు నాణ్యత కోల్పోతున్నాయి రెండు వందల సంవత్సరాల నుండి ఈ పర్యావరణంలో అంశాలన్నీ కూడా నాణ్యతను కోల్పోతూ ఉన్నాయి తర్వాత వాతావరణం దీనిని అట్మాస్ఫియర్ అంటారు మన చుట్టూ ఉన్న ఆవరణమే ఈ వాతావరణము ఈ వాతావరణానికి సంబంధించి భూమి చుట్టూ ఉన్న వాయువుల సమూహాన్ని వాతావరణం అంటారు ఈ వాతావరణం ఇంచుమించు వెయ్యి కిలోమీటర్ల మందం కలిగి ఉంది వాతావరణ మందం ఇంచుమించు ఎంత ఉందంటే వెయ్యి కిలోమీటర్లు ఈ వాతావరణాన్ని వాతావరణ సూచిక ద్వారా తెలుసుకుంటారు దేని ద్వారా తెలుసుకుంటారు వాతావరణాన్ని అంటే వాతావరణ సూచిక ఈ వాతావరణ వరణంలో అధికంగా ఉండే వాయువు ఏది అంటే నైట్రోజన్ వాతావరణంలో అధికంగా ఉండే వాయువు నైట్రోజన్ తర్వాత ఈ వాతావరణ అధ్యయనం గురించి గాలి బెలూన్ల ద్వారా ఉపగ్రహాల ద్వారా ఈ వాతావరణాన్ని అధ్యయనం చేస్తున్నారు వాతావరణాన్ని దేని ద్వారా అధ్యయనం చేస్తున్నారు అంటే గాలి బెలూన్లు ఉపగ్రహాలు వీటి ద్వారా వాతావరణాన్ని అధ్యయనం చేయడం జరుగుతుంది తర్వాత వాతావరణ విభజన రకాలు వాతావరణాన్ని పదార్థాల ఆధారంగా అయితే రెండు రకాలుగా విభజించారు అదేవిధంగా సాంద్రత ఉష్ణోగ్రత ఆధారంగా ఐదు రకాలుగా విభజించడం జరిగింది వాతావరణాన్ని పదార్థాల ఆధారంగా రెండు రకాలు సాంద్రత ఉష్ణోగ్రత ఆధారంగా ఐదు రకాలుగా విభజించడం జరిగింది ఈ రెండు రకాలు ఏంటి అంటే పదార్థాల ఆధారంగా సమరూప ఆవరణము బహురూప ఆవరణం సమరూప బహురూప ఆవరణాలు తర్వాత సాంద్రత ఉష్ణోగ్రత ఆధారంగా ఐదు రకాలుగా పేర్కోవడం జరిగింది అవేంటంటే ట్రోపో ఆవరణము స్ట్రాటో ఆవరణము మిసో ఆవరణము థెర్మో ఆవరణము ఎక్సో ఆవరణము ట్రోపో స్ట్రాటో మిస్సో థెర్మో ఎక్సో ఫ్రెండ్స్ దీని గురించి ఇంకా డీటెయిల్గా కావాల్స్తే మన కంటెంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు ఇంకా అవసరం అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి ఈ యొక్క వీడియోలు కూడా చూస్తే మరింత అవగాహన పెంచు పెంపొందించుకునే అవకాశం కలుగుతుంది ఓకే తరువాత వాతావరణ అంశాలు ప్రాముఖ్యంగా ఐదు ఉన్నాయి వాతావరణంలో ప్రాముఖ్యమైన అంశాలు ఎన్ని అంటే ఐదు అవి ఉష్ణోగ్రత పీడనము పవనాలు గాలిలో తేమ వర్షపాతం వాతావరణంలో ప్రధానంగా ఉండే అంశాలు ఎన్ని అంటే ఐదు ఉష్ణోగ్రత పీడనము పవనాలు గాలిలో తేమ వర్షపాతం తర్వాత నాస నాసా అంటే ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా అంటే ఏంటి అంటే ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఇది ఫుల్ ఫామ్ భూమి బాస్కెట్బాల్ అంత ఉంటే వాతావరణము దాని చుట్టూ ఉన్న ప్లాస్టిక్ పొర మాదిరి ఉంది అని నాస పేర్కొంది వాతావరణం గురించి భూమి ఒక బాస్కెట్బాల్ అనుకుంటే దాని చుట్టూ ప్లాస్టిక్ పొర ఏదైతే మందం ఉంటుందో ఆ ప్లాస్టిక్ పొర మాదిరి వాతావరణం ఉంది అని నాశ పేరుకోవడం జరిగింది తర్వాత అడవులు ముఖ్యంగా వర్షపాత విస్తరణ మీద అడవులు అనేవి ఆధారపడి ఉంటాయి అడవులు ముఖ్యంగా వర్షపాత విస్తరణ మీద ఆధారపడి ఉంటాయి ఇందులో ఆకురాల్చి అడవులు చూసినట్లయితే మన రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న అడవులు ఏవి అంటే ఆకురాల్చి అడవులు మన రాష్ట్రంలో ప్రధానమైన అడవులు ఆకురాల్చి అడవులు ఇవి డెబ్బై ఐదు నుంచి రెండు వందల సెంటీమీటర్ల మధ్య వర్షపాతం ఉండే ప్రాంతాలలో ఆకురాల్చి అడవులు పెరుగుతాయి ఆకురాల్చి అడవులు డెబ్బై ఐదు నుంచి రెండు వందల సెంటీమీటర్ల వర్షం ఉండే ప్రాంతాలలో ఆకురాల్చి అడవులు పెరుగుతూ ఉంటాయి తర్వాత చిట్టడవులు అడవులు ఈ చిట్టడవులు అడవులు డెబ్బై ఐదు సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షం ఉన్న ప్రాంతాలలో పెరుగుతూ ఉంటాయి ఎక్కువగా ముళ్ళ పొదలతో ఉంటాయి ఇవి డెబ్బై ఐదు సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షం ఉన్న ప్రాంతాలలో చిట్టడవులు పెరుగు పెరుగుతూ ఉంటాయి ఈ అడవులు ఎక్కువగా మొళ్ళ పొదలతో ఉంటాయి ఉదాహరణ చూసినట్లయితే తుమ్మ రౌసా చండ్ర బలుసు మొదలగు చెట్లన్నీ కూడా చిట్టడవులకు అడవులకు ఉదాహరణగా పేర్కోవడం జరుగుతుంది తర్వాత టైపిద్ అడవులు దీనినే టైడల్ ఫారెస్ట్ అంటారు టైపిద్ అడవులు ఇవి సముద్ర తీర ప్రాంతాలలో పెరుగుతాయి ఈ టైపిది అడవులు ఎక్కడ పెరుగుతాయి అంటే సముద్ర తీర ప్రాంతాలలో పెరుగుతాయి తరువాత మొక్కలు జంతువులు ఈ పరిసరాల విజ్ఞానం అనేది వాతావరణంతో పాటు పర్యావరణాన్ని ఎడవలను మొక్కలు జంతువులను ఉపద్రవాలను ప్రాపంచంలో ఉన్న అంశాలను అన్నింటినీ కూడా పరిశీలన చేస్తూ ఉంటుంది వాటినే తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ప్రాథమిక స్థాయిలో ఉన్న విద్యార్థులకు ఈ అంశాలను పరిశీలన చేస్తూ ఉంటారు ఇందులో మొక్కలు జంతువులు మొక్కలు ఈ మొక్కలు చూసినట్లయితే ఈ మొక్కలు ఏమంటావు అంటే ముఖ్యంగా ఉత్పత్తిదారులు స్వయం పోషకాలు అంటారు మొక్కలకు పేర్లు ఏంటి అంటే ఉత్పత్తిదారులు స్వయం పోషకాలు ఈ మొక్కలలో ఆకుపచ్చ భాగాలు కిరణజన్య సంయోగక్రియలో ఆహారాన్ని తయారు చేస్తాయి మొక్కలలో ఆకుపచ్చ భాగాలు కిరణజన్య సంయోగక్రియలో ఆహారాన్ని తయారు చేస్తూ ఉంటాయి ఈ మొక్కలు మనుగడు కోసం జంతువుల మీద ఆధారపడతాయి ఎవరి మీద ఆధారపడతాయి అంటే జంతువుల మీద పరాగ సంపర్కానికి బీజ వ్యాప్తికి జంతువులు సహాయపడతాయి పరాగ మొక్కలలో పరాగ సంపర్కానికి బీజ వ్యాప్తికి జంతువులు సహాయం చేస్తూ ఉంటాయి తర్వాత జంతువులు ఇవి ఆహారం కోసం మొక్కల మీద ఆధారపడతాయి కాబట్టి వీటిని ఏమంటామంటే వినియోగదారులు అని పేర్కొంటారు జంతువులు ఆహారం కోసం మొక్కల మీద ఆధారపడుతూ ఉంటాయి వీటిని వినియోగదారులు అని పేర్కొంటారు జంతువులు ముఖ్యంగా రెండు రకాలు అవి శాకాహారులు మాంసాహారులు జంతువులు ముఖ్యంగా రెండు రకాలు శాకాహారులు మాంసాహారులు శాకాహారులు వీటిని ప్రథమ శ్రేణి వినియోగదారులు అంటారు శాకాహారులు పేరు పేరేంటి అంటే ప్రథమ శ్రేణి వినియోగదారులు తర్వాత మాంసాహారులు దీనిని ద్వితీయ శ్రేణి వినియోగదారులు అంటారు తర్వాత ఆహారపు గొలుసు ఈ ఆహారపు గొలుసు అనేది మొక్కలు జంతువులకు ఆహారం ద్వారా ఉండే సంబంధమే ఆహారపు గొలుసు మొక్కలు జంతువులకు ఆహారం ద్వారా ఉండే సంబంధమే ఆహారపు గొలుసు ఇది ప్రథమంగా మొక్కల నుండి మొదలవుతుంది ఆహారపు గొలుసు అనేది ప్రథమంగా మొక్కల నుండి మొదలవుతుంది తర్వాత విచ్ఛిన్నకారులు ఇవి సూక్ష్మజీవులు జంతు వృక్ష పదార్థాలు కుళ్ళించి నేలలో కలిపివేస్తాయి విచ్చిన కారులు ఈ నేలలో కలిపివేసిన ఎరువులుగా ఈ యొక్క పదార్థాలు నేలకు ఉపయోగపడుతూ ఉంటాయి ఈ కుళ్ళిపోయిన పదార్థాలు ఎరువులుగా నేలకు ఉపయోగపడుతూ ఉంటాయి తరువాత ఉపద్రవాలు భారత ఆర్థిక వ్యవస్థకు ప్రాణం ఏది అంటే వ్యవసాయం భారత ఆర్థిక వ్యవస్థకు ప్రాణము వ్యవసాయం ఈ ఉపద్రవాల్లో ముఖ్యమైనది కరువు ఈ కరువు సంబంధించి సామ కరువు అంటే ఏంటి అంటే సామాన్య వర్షపాతంలో డెబ్బై ఐదు శాతం కంటే తక్కువ వర్షం కురిసే స్థితిని కరువు అంటారు సాధారణంగా వర్షపాతం పడే వర్షంలో డెబ్భై ఐదు శాతం తక్కువ ఉన్న స్థితిని ఏమంటారు అంటే కరువు అంటారు ఇందులో తీవ్ర కరువు అంటే ఏంటి అంటే సామాన్య వర్షపాతంలో అరవై శాతం కంటే తక్కువ ఉన్న స్థితిని తీవ్ర కరువు అంటారు సామాన్య వర్షపాతంలో అరవై శాతం కంటే తక్కువ ఉన్న స్థితిని తీవ్ర కరువు అంటారు తర్వాత భారత్లో చూసినట్లయితే కరువు రాష్ట్రాలు పదమూడు ఉన్నాయి ముఖ్యంగా ఈ భారత్లో కరువు రాష్ట్రాలు పదమూడు ఉన్నాయి ఈ పదమూడులో మరీ ముఖ్యమైనవి ఇక కొన్ని పేర్కోవడం జరిగింది అవి ఏంటి అంటే రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ ఈ ఆంధ్రప్రదేశ్లో కరువు జిల్లాలు ఎన్ని అంటే పదకొండు జిల్లాలను గుర్తించారు మన రాష్ట్రంలో కొరువు జిల్లాలను పదకొండు గుర్తించడం జరిగింది తర్వాత ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ తర్వాత గుజరాత్ కర్ణాటక తమిళనాడు ఒరిస్సా ఈ రాష్ట్రాలు కరువు రాష్ట్రాలు గుర్తించడం జరిగింది తర్వాత మొత్తం మన దేశంలో ఉన్న జిల్లాలు జిల్లాలన్నీ అంటే డెబ్బై రెండు మన దేశంలో కరువుతో ఉన్న అంటే డెబ్బై రెండు ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో పంతొమ్మిది శాతం ఆక్రమించింది కరువు ప్రాంతం అనేది దేశ భౌగోళిక విస్తీర్ణంలో ఎంత శాతం అంటే పంతొమ్మిది శాతం ఆక్రమించింది అదేవిధంగా దేశ సాగు భూమిలో ఇరవై ఐదు శాతం ఉంది కరువు సంబంధించి ప్రాంతం దేశ సాగు భూమిలో ఇరవై ఐదు శాతం జనాభాలో అయితే పన్నెండు శాతం ఉంది జనాభాలో పన్నెండు శాతం పంతొమ్మిది ఎనభై ఏడులో దేశ వైశాల్యంలో యాభై ఆరు శాతము తీవ్ర కరువు సంభవించింది ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో దేశ వైశాల్యంలో యాభై ఆరు శాతము తీవ్ర కరువు సంభవించింది తర్వాత వరదలకు గురయ్యే భూమి ఎంత అంటే ఇరవై నాలుగు పాయింట్ రెండు మిలియన్ హెక్టార్లు మన దేశంలో వరదలకు గురయ్యే భూమి ఇరవై నాలుగు పాయింట్ రెండు మిలియన్ హెక్టార్లు ఇందులో అరవై శాతం గంగా బ్రహ్మపుత్ర నదుల వల్ల వరదకు గురవుతుంది మన దేశంలో ఉన్న ఇరవై నాలుగు పాయింట్ రెండు మిలియన్ హెక్టార్లలో అరవై శాతం గంగా బ్రహ్మపుత్ర నదుల వల్ల వరదలకు గురవుతుంది జాతీయ వరద నివారణ కార్యక్రమం జాతీయ వరద నివారణ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని పంతొమ్మిది వందల యాభై నాలుగులో చేపట్టారు ఎందుకు చేపట్టారు అంటే వరద ప్రభావాన్ని తగ్గించడానికి వరద ప్రభావాన్ని తగ్గించడానికి పంతొమ్మిది వందల యాభై నాలుగులో వరద ప్రభావాన్ని తగ్గించడానికి జాతీయ వరద నివారణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది తర్వాత డిపిఏపి డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్ అంటే కరువుకు గురయ్యే ప్రాంతాల ప్రణాళిక కరువుకు గురయ్యే ప్రాంతాల ప్రణాళిక డీపీఏపీ ఎందుకు అంటే కరువు నష్టాన్ని తగ్గించడానికి ఏర్పాటు చేశారు ఈ డిపిఏపిని డిపిఏపిని కరువు నష్టం తగ్గించడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఉదాహరణ ఎన్ఆర్ఈపి ఆర్ఎల్ఈజిపి తదు ఉపాధి హామీ పథకం ఎన్ఆర్ఈపి ఆర్ఎల్ఈజిపి ఈ ఉపాధి హామీ పథకం వంద రోజులు పని కల్పిస్తుంది వీటి ద్వారా కరువును కొంతవరకు నియంత్రించడానికి గవర్నమెంట్ అనేది ప్రయత్నం చేస్తూ ఉంది తర్వాత కరువు ముఖ్యంగా భారతదేశంలోని వాయువ్య భారతదేశంలో సంభవిస్తుంది కరువు ముఖ్యంగా మన దేశంలో వాయువ్య భారతదేశం సంభవిస్తూ ఉంటుంది ఎక్కువగా